సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. సార్, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు ఒక్క సీట్ కూడా రాని అని చెప్పి, ప్రకాశం జిల్లాలో వైసీపీ ఒక్క సీట్ కూడా రాయకూడదు అని చెప్పి కార్యకర్త సమావేశంలో చెప్పడం జరిగింది. ఎలా ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఇంకా పాత జ్ఞాపకాలను మర్చిపోయినట్లు లేరు. 2014, 2019 కూడా ఆయన ఇట్లాగే మాట్లాడటం జరిగింది. ప్రజలు కూడా ఆయన ఎటువంటి ఉద్దేశంతో చెప్పారో కానీ ప్రజలు దానికి భిన్నమైన రిపోర్టుని, ఘనమైన మెజారిటీని వైఎస్ఆర్సీపీకి అందజేయడం జరిగింది. ఉదాహరణకు మీరన్న ప్రకాశం జిల్లాని చూసుకుంటే క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా కానిచ్చి శ్రీకాకుళం జిల్లా వరకైనా టోటల్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఆయన ప్రభావం అంతంత మాత్రమే. తన పార్టీ శ్రేణులను కొద్దిగా ఆవేశంతో నింపుకోవటానికిను, కొద్దిగా పని చేయించుకోవటానికి ఇటువంటి పదజాలం వాడుతున్నాడు తప్ప ఆయన వల్ల పార్టీకి వచ్చిన మైనస్ అంటూ ఏమి ఉండదు. రాబోయే రోజుల్లో కూడా జరగబోయేది ఇది. మరి పవన్ కళ్యాణ్ కార్యవర్గ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడికి మీరు అనుకూలంగా ఉండండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేయాలి, లేకపోతే కనుక వారిని వైసీపీ కోవర్ట్గా చూస్తాను అన్నాడు అనడాన్ని ఎలా చూద్దాం? ఒక పార్టీ అధినాయకుడిగా కార్యకర్తల సమావేశంలో అలా మాట్లాడడానికి ఎలా చూడచ్చు? ఇట్లాంటి వ్యాఖ్యలే కొద్దిగా నేను ఈ మధ్య పేపర్లో చూస్తున్నప్పుడు చాలా ఇదవుతున్నా. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యండి ఇంకో పార్టీ అధ్యక్షుడికి అనుకూలంగా పనిచేయమంటాం అనేది నేను ఇదే ఫస్ట్ టైం నేను గమనించడం జరుగుతుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. తన ఉద్దేశాలను, తన పార్టీ యొక్క మంచి చెడుల్ని ద్వారా ప్రజల్ని ద్వారా పబ్లిక్ తీసుకెళ్ళటం అనేది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడిని భుజాన వేసుకొని చంద్రబాబు నాయుడిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఏమన్నా అంటే నేను ఊరుకోను, వాళ్ళకి బయటకు పంపించేస్తాను, కావాలంటే వెళ్ళిపోవచ్చు, ఇటువంటి వ్యాఖ్యలు అనేది నేను ఫస్ట్ టైం వింటమైంది. వీళ్ళు పొత్తుల కోసం ఎంత అంగలు చేస్తున్నారనేది ఈ పరిణామాలు బట్టి అర్థమవుతుంది, సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అలా వ్యాఖ్యలు చేయడానికి కూడా కొంతమంది అసంతృప్తితో పార్టీ కూడా వేయడం జరుగుతుంది. దాన్ని ఆ ప్రభావం జనసేన టీడీపీ పొత్తు మీద అంటవారు పడే ఖచ్చితంగా అప్పుడు ఒక స్థాయి కేడర్ అనేది వాళ్ళు నరనరాలను జీర్ణించుకొని ఉన్నవాళ్ళు. వాళ్ళు తెలుగుదేశం పార్టీలోని కొన్ని వర్గాలకు, ఆ సామాజిక వర్గానికి భిన్నంగా వీళ్ళు ప్రయత్నించి చేసిన వాళ్ళు. ఎందుకంటే ఎదుగుదల ఉండదు, వీళ్ళు అణగదొక్కుతారు అనే ఒక భావన వీళ్ళకి మొదటి నుంచి కూడా ఈ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది శ్రేణులకి మొదటి నుంచి కూడా అలవాటైంది. వాళ్ళకి అవగాహన ఉంది. గతంలో జరిగిన అనేక పరిణామాల్లో వాళ్ళు అవన్నీ కూడా చూశారు. ఇవాళ రోజున మరి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పొత్తులు పెట్టుకోవటం అనేది కూడా వాళ్ళ ఇష్టం, ఓకే, తప్పులేదు. కాకపోతే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది చాలా గందరగోళానికి దారితీస్తుంది. ఆ అభద్రతా భావం ఖచ్చితంగా కేడర్లో కనపడుతుంది. రాబోయే రోజుల్లో కొంతమంది అసంతృప్తితో బయటకు వెళ్ళిపోవచ్చు కూడా ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కేడర్ అనేది ఎప్పుడూ అణగదొక్కటానికే ప్రయత్నం చేస్తారు, తప్పితే సమాన హోదా ఇవ్వటం అనేది జరగదు. ఏదో నాయకుల వరకు ఆ స్టేట్మెంట్లు ఇవ్వటం జరుగుతుంది, కానీ కింద స్థాయి సెకండరీ క్యాడర్ కానీ ఎవరు ఆ రకంగా చూడరు, చూడబోరు. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు మాత్రం ఇయ్యే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ప్రతిపక్ష నాయకులు అధికార పక్షాన్ని కూడా, కొంతమంది ఏమంటారంటే పబ్లిక్స్ కూడా, అంటే గతంలో కూడా రంగారెడ్డి చంపింది కూడా టీడీపీ వారే, ఆ కాపులు చంపినటువంటి టీడీపీ పార్టీతో ఎలా కలవడానికి కూడా ఎలా చూడొచ్చు? రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ అనేది 100కి 100 పాళ్ళు కరెక్టే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇతను పార్టీ పొత్తు పెట్టుకోవటం ఆ విషయంలో ఒక 60-50 పైన ఉన్నటువంటి ఏజ్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. 50 ఏళ్ళు పైబడిన యువతి యువకులు, కొద్దిగా వయసు మళ్ళిన వాళ్ళకి అరే ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, ఇది మనకు మనసుగా నచ్చలేని పార్టీ, స్వయాన మన రంగా గారిని చంపిన పార్టీ అనేది ముద్ర అలా ఎలా మనసులో ముద్రించుకుపోయింది. అది ఖచ్చితంగా కొనసాగుద్ది. ఏదో కొంత కొద్ద గొప్ప మంది వెళ్ళుండొచ్చు, కానీ మెజారిటీ ప్రజలు అతను
స్టేట్మెంట్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ వల్ల ఆ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది అనేది అతను గ్రహించాలి. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మొన్న మధ్యకాలంలో కూడా ఏమన్నారంటే పార్టీ చలన పార్టీ మార్పు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేని ఆ కార్యక్రమంలో ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చల్లనకాయని అక్కడైనా ఒకటే ఇక్కడైనా ఒకటే మార్చినంత మాత్రం ఏమైతే ప్రజలు వ్యతిరేకత ఉందని చెప్పండి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడిగా కొత్తగా చేసింది ఏమి లేదు. ఇది గతంలో అన్ని పార్టీలు కూడా ఎవరెవరినో ఎక్కడి నుంచో తీసుకొచ్చి దిగుమతులు చేసిన పరిస్థితి ఉంది. ఉదాహరణకు ఉందంటే పురంధరేశ్వరి గారు పుట్టింది పరుచూరులో అయితే వైజాగ్ నిలబడి వెళ్ళింది అక్కడే రెండుసార్లు. మరి అదే వాళ్ళ సొంత మనిషి అక్కడ పెడితే ఊడిపోయాడు వాళ్ళ అబ్బాయికి వైసీపీ టికెట్ ఇస్తే ఆ సొంత నియోజకవర్గంలో. వీళ్ళ స్థానికంగా ప్రజల్లో బలం ఉండాలి. అలా లేని పక్షంలో నాయకులు ఏం చేస్తారు? ఎవరైతే అవకాశం ఉన్న వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఇవాళ ప్రజలకు సేవ చేయటమే పరమావధిగా పెట్టుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ కోణంలో వీళ్ళు కొద్దిగా తేడాగా ఉన్నారు అన్నటువంటి సర్వేల రిపోర్ట్లు కానీ పబ్లిక్లో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కానీ ఆ పార్టీ మనుగడ కోసం వాళ్ళ పక్కన పెట్టి మంచి వాళ్ళకి అవకాశం ఉంటుంది, తప్పే లేదు. అది అన్ని పార్టీల్లో జరుగుతున్నది. దీనికి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఇలా జరుగుతుంది, వాళ్ళు ఎక్కడున్నా ఒకటే అనే మాటలు ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చంద్రబాబు నాయుడికి అంతకు మించి ఏం కాదు. సార్, నిన్న కూడా ఉండవల్లి శ్రీదేవి గారు కానీ రామరెడ్డి గారు కానీ ఇలాంటి కొంతమంది ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటి వారు కొంతమంది పార్టీ మారడం కూడా జరిగింది. వీళ్ళు కూడా పార్టీ మారే సమయంలో నిన్న కూడా పార్టీ బహిరంగ మారిన తర్వాత అనిశ్చితమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి గారిని దళితులు వాడుకుంటున్నాడు, దళితులు మోసం చేస్తున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎలా చూసుకుంటున్నారు? ఏమండి, ఒక మాట చెప్తున్నాను, 2024లో జరిగే ఎలక్షన్లో ముందు కొట్టేది ఓట్లు ఎవరయ్యా అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలు మైనార్టీ వర్గాలే జగన్మోహన్ రెడ్డికి కొట్టేది. ఎందుకంటే అతను జగను ఆ ఎస్సీ ఎస్టీ వర్గాలకి మైనార్టీ వర్గాలకి తన దగ్గర చేర్చుకొని అతను ఆ విధమైనటువంటి ప్రతిఫలాలు వాళ్ళకి అందజేయటం వల్ల వాళ్ళు ఇస్తున్నారు. ఇగో ఈ నలుగురు గురించి చెప్పారు చూసారా, వెళ్ళిపోయిన నలుగురు గురించి కూడా. ఈ వెళ్ళిపోయిన నలుగురు కూడా పార్టీలో ఉన్నంతకాలం పార్టీలో ఉన్నారు, కోవర్ట్లు ఉన్నప్పటికీ కూడా కోవర్ట్లుగానే ఉన్నారు. వెళ్ళిపోయినాక తన సహజ బుద్ధిని వాళ్ళు చూపించుకున్నారు. వీళ్ళకి పబ్లిక్లో ఉన్న ఇమేజ్ ఏంటి? ఏమీ లేదు. కేవలం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి జెండా, రాజశేఖర్ రెడ్డి గారి ముద్ర, ఈ రెండుటితో గెలిచినటువంటి వాళ్ళే అనేక మంది. వీళ్ళే నలుగురే కాదు, అనేక మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కోవర్ట్లుగా మారి పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇటువంటి పనులు అవతల వ్యక్తులతో కలిసి చేస్తున్నారు. వీళ్ళకి సరైన సమాధానం రాబోయే 6 నెలల్లో ప్రజలు బహిరంగంగా తీర్పిస్తారు. ఇట్లాంటి వాళ్ళు సమాజానికి అవసరమా, దూరం పెట్టాలా, ఇంట్లో కూర్చోబెట్టాలా అనేది. మరి ఈ మధ్య కాలంలో కూడా మరి లోకేష్ గారు కూడా పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాబోయే రోజు ముగింపులో ఏమండి వాస్తవం? మరి లోకేష్ గారిని హైప్ చేయాలి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కొడుకున్నాడంటే అతను జమ్ము, రాజశేఖర్ రెడ్డి ఉన్నాడంటే ఒక డైనమిక్ లీడరు. అలా ఎదిగిపోయారు ప్రజలు. వాళ్ళని ఎవరు ఎత్తలా, ప్రజల మనసుల్లోంచి వాళ్ళు అలా పైకి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఇతను వచ్చేటప్పటికి ఏంటంటే కొద్దిగా రుద్దాల్సిన పరిస్థితి ఉంది లోకేష్ గారిని. మరి ఒక నాయకుడిగా తీర్చిదిద్దే పరిస్థితి కార్యక్రమంలో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు అగ్రనాయకత్వం అంతా కూడా వెళ్తుంది. త్వరలోనే మనం అదే పెద్ద సినిమా చూడబోతున్నాం. ఏంటి ఆ పెద్ద ట్రైలర్ ఇప్పుడు నడుస్తుంది, పెద్ద సినిమా కూడా చూస్తాం. వారు అన్నట్టు 24లో వీళ్ళ సినిమా ఏంటి అనేది కూడా మనం జనం ప్రజల ద్వారా మనం చూస్తాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఓ 10-15 సీట్లు తగ్గితే తగ్గుండొచ్చు, కానీ అది పెద్ద విషయం కాదు. కానీ అతను చేసిన మంచి పనులే అతను కాపాడుతాయి. ఖచ్చితంగా 24లో వీళ్ళందరూ ఇంటికి వెళ్తారు, మళ్ళీ ఆయన సీఎం ఆఫీస్కి వెళ్తాడు. సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.